75వ స్వతంత్ర వజ్రోత్సవ వేడుకలను నిజాంపేట మండల వ్యాప్తంగా ఆయా గ్రామాల్లో ప్రజాప్రతినిధుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వతంత్ర వజ్రోత్సవ ముగింపు వేడుకలను నిజాంపేట మండల పరిధిలోని నందిగామ గ్రామంలో గ్రామ సర్పంచ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. 75వ స్వతంత్ర వజ్రోత్సవ వేడుకలను 8వ తారీఖు నుంచి 22వ తారీఖు వరకు నిజాంపేట మండల వ్యాప్తంగా ఆయా గ్రామాల్లో ప్రజాప్రతినిధుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వతంత్ర వజ్రోత్సవ ముగింపు వేడుకలను నిజాంపేట మండల పరిధిలోని నందిగామ గ్రామంలో గ్రామ సర్పంచ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ జెడ్పీటీసీ, మాజీ సర్పంచ్లు, ఎంపీటీసీలు పాల్గొన్నారు. గ్రామ పంచాయతీ పాలకవర్గం ఆధ్వర్యంలో మాజీ ప్రజాప్రతినిధులను శాలువాలతో సత్కరించారు. ఈ సందర్బంగా గ్రామ సర్పంచ్ ప్రీతి కార్యదర్శి ఆరిఫ్ హుసేన్ మాట్లాడుతూ 75వ స్వతంత్ర వజ్రోత్సవాలను పురస్కరించుకుని వజ్రోత్సవ క్రీడల్లో పాల్గొన్న హై స్కూల్, ప్రైమరీ, గుడ్ షెఫర్డ్ స్కూల్ విద్యార్థులకు బహుమతులు అందజేశారు. అనంతరం గ్రామ వార్డు సభ్యులతో పాటు గ్రామానికి వెన్నంటి ఉంటూ గ్రామాభివృద్ధిలో ముఖ్య పాత్ర పోషిస్తున్న పారిశుద్ధ్య కార్మికులందరినీ సన్మానించారు. అలాగే నందిగామ గ్రామానికి చెందిన బాజా రీచా ఢిల్లీలో ప్రధానమంత్రి పెరేడ్ లో ఉత్తమ ప్రతిభ కనబరిచినందుకు ప్రశంసా పత్రం అందుకున్నందుకు గాను రీచాను పాలకవర్గం ఆధ్వర్యంలో సన్మానించారు. ఈ బహుమతులను రుఖియా సుల్తానా జ్ఞాపకార్థం అందజేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ ఉప సర్పంచ్ గెల్లు రాజ్యం, ఎంపీటీసీ సురేష్, మిషన్ భగీరథ ఏఈ భిక్షపతి, మాజీ జెడ్పీటీసీ బిజ్జా విజయలక్ష్మి సంపత్, మాజీ సర్పంచ్లు బ్రహ్మచారి, ఆకుల బాలయ్య, సంగుస్వామి, గ్రామ పంచాయతీ పాలకవర్గ సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు. డెబ్బైదవ స్వాతంత్ర దినోత్సవ వజ్రోత్సవ భాగంగా నందిగామ గ్రామంలో ఈరోజు మనం విలేజ్ లెవెల్ ఆఫీసర్స్కి మరియు గ్రామ పంచాయతీ పాలకవర్గానికి మరియు మాజీ ప్రజాప్రతినిధులకు మరియు గుడ్ షెఫర్డ్ స్కూల్ మరియు జెడ్పీహెచ్ఏ స్కూల్ మరియు ప్రైమరీ స్కూల్లో ఆట పోటీల్లో గెలిచిన విద్యార్థులకు బహుమతుల ప్రదానం చేయడం జరిగింది. దీనిలో భాగంగా మనము 12 రోజుల కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. దీన్ని కేంద్ర రాష్ట్ర మంత్రుల మేరకు ఆజాదీగా అమృత్ మహోత్సవం అనే ప్రోగ్రాంలో భాగంగా చాలా సెక్రటరీ సార్ గారు, గ్రామ గవర్నింగ్ బాడీ అంతా కూడా మంచి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఇప్పుడు మన బాలికల చేతిలో ఉండాలి, వాళ్ళందరూ కూడా కాపాడాలి. వాళ్ళు ఒకప్పుడు వాళ్ళు ఇద్దరికి సాధించిన మనం కూడా అన్ని రంగాల్లో ముందుకోవాలని నేను కోరుకుంటున్నాను. తర్వాత ఏంటంటే మన ఈ స్వతంత్ర దేవబంధనమైన మీ యొక్క గ్రామ సెక్రటరీ గారికి బెచ్చవాడు వచ్చింది. ఈనాటి స్వాతంత్రం మనం అనుభవిస్తున్నాం అంటే ఎన్నాటి పోరాటం పడుతున్నా ఈరోజు మనం స్వాతంత్రం జరుపుకుంటున్నాం. అలాంటి మనం చేసుకోవడానికి ఇలాంటి జరుపుకోవాలని ప్రభుత్వం నిర్ణయం జరపడం జరిగింది. కాబట్టి మనము మన త్యాగమూర్తులను మర్చిపోతున్నామనే ఆలోచనతో వాళ్ళని మనం స్మరించడం కోసం ఎంతో మంది ప్రాణ త్యాగం చేసి మన స్వతంత్రం తెచ్చిపెట్టారు. కాబట్టి ఈ రోజు మనమందరం ఎప్పుడు వాళ్ళని మనం గుర్తుంచుకోవాలి.